वेलकम बैक टू माय चैनल। हाय फ्रेंड्स, वीडियो चूपించబోయే रेसीपी मेंती आकु टमाटा चटनी अंडी। इला मेरु मेंती आकु तो इला चटनी ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदी। इला राइस लोकी चेसि चूडंडी ओकसारी, एंतो रुचिगा उंटुंदी। ई रेसीपीनी प्रति ओक्करु ट्राई चेयंडी, चाला बागुंटुंदी। चूडंडी ई रेसीपीकी एला तयार चेयालो चूद्दाम। मुंदुगा मनमु स्टव वेडिगिंचुकोनि ओक पैन पेट्टेसुकोंडि। पैन लो मनमु ओक टेबल स्पून जीलकर्र, अलागे ओक टेबल स्पून मनमु शनिगपप्पु, अलागे इंदुलो मनमु ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు। చూడండి, ఇలా 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ వీటన్నింటిని। చూడండి, ఇలా మనకన్నీ ఫ్రై అయిన తర్వాత, చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక చిన్న వెల్లుల్లిని లోల్చి పెట్టుకోవాలండి। అలా వెల్లుల్లిని వేసుకోవాలి ఇందులోకి। తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను ఇందులోకి వేసుకోవాలి। చూడండి, ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి। మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి। తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసి పెట్టేసుకోండి। చూడండి, అదే పాన్ లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। చూడండి, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనము 2 కట్టల మనము మెంతాకును వేసుకోవాలండి। చూడండి, ఇలా మనము 2 కట్టల మెంతాకును వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనము కొత్తిమీరను వేసుకోవాలి। ఒక 1/4 కప్పు కొత్తిమీరను వేసుకోవాలండి। చూడండి, ఇలా వీటన్నిటిని కొత్తిమీరను మెంతాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇక్కడ మనకు కొద్దిగా వాటర్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సెపరేట్ చేసి పెట్టేసుకోండి। చూడండి, ఇలా గిన్నెలోకి సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి। తర్వాత మనము అదే pan లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల మళ్ళీ ఆయిల్ ని వేసుకోవాలండి। చూడండి, ఈ ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక పెద్ద ఆనియన్ ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి। కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, మనకు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక 2 పెద్ద టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా టమాటాలను వేసుకోవాలి, అలాగే ఇందులో 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ మనము పసుపుని వేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, వేయించాలి బాగా। చూడండి, మనకు టమాటాలు ఆనియన్స్ అన్ని బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి అలాగే పెట్టేసి। తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము వేయించుకున్న మసాలా దినుసుల్ని ఇందులోకి వేసుకొని మూతను ఉంచి బాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, పూర్తిగా పౌడర్ గా అవసరం లేదు। తర్వాత ఇందులో మనము పక్కన ఫ్రై చేసి పెట్టేసుకున్న మెంతాకును ఇందులోకి వేసుకోవాలండి। చూడండి, ఇలా మెంతాకును వేసుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపోయేంత salt ని వేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేశాను। ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా। తర్వాత ఇందులో మనము పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి వేసుకోవాలండి। చూడండి, ఇలా టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకోండి। ఇలా వేసేసుకొని మనము బాగా పూర్తిగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనము మెంతాకును ఒక గిన్నెలోకి సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి। చూడండి, ఇలా మెంతాకు పేస్ట్ అంతా ఇలా గిన్నెలోకి తీసుకోవాలండి। తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక పోపు గిన్నె పెట్టుకోవాలి। ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మనము శనగపప్పును, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మనము మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులో మనము కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము ఇందులో కొద్దిగా మనము ఇంగువను పైనేగా చల్లుకోవాలండి। తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న పోపుని మనము ఇందులోకి చట్నీలోకి వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి। అంతే అండి, ఎంతో సింపుల్ గా మనము మెంతాకు టమాటో చట్నీ చాలా టేస్టీగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। మనకు రైస్ లోకి చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రెసిపీని। చూడండి, ఇక్కడ మీరు 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుందండి। నేను ఇక్కడ 2 పెద్ద కట్టల మెంతాకును తీసుకున్నాను, మీరు చిన్న కట్టలు ఉంటాయి కదా అవి అయితే ఒక 4 కట్టలు తీసేసుకోండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।